లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి 800 కోట్ల రూపాయలు మాయంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకసారి ఇలాగే పంచాయతీ ఖాతాలోంచి డబ్బులు తీసుకున్నారని ఇప్పుడు ఉద్యోగుల అకౌంట్ లో డబ్బును డ్రా చేశారని ఆయన విమర్శించారు. ఇదేమటని ప్రశ్నిస్తే టెక్నికల్ సమస్య అని చెప్తున్నారని అయితే ఎమ్మెల్యేల ఖాతాల నుంచి డబ్బులు ఎందుకు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారి డబ్బును వారి వారి ఖాతాల్లో జమ చేసి వారికి ధైర్యాన్ని నింపాలని ఆయన కోరారు. ఎంప్లాయీస్ జీపీఎఫ్ ఫండ్ ని దాదాపు 800 కోట్ల రూపాయల్ని మాయం చేశారని చెప్పి ఎంప్లాయీ సంఘాలు ఘోషిస్తున్నాయి. వారు దాచుకున్న సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ని కూడా మీరు ఈ రకంగా అమానుషంగా దోచేస్తున్నారంటే మీరు మీకు ప్రజా సంక్షేమం పట్ల ఎటువంటి ప్రజా ఎంప్లాయీస్ యొక్క సంక్షేమం పట్ల మీకు ఏ మాత్రం గౌరవం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదేదో టెక్నికల్ ఎర్రర్ అని సిఎఫ్ఎంఎస్ లో పొరపాటు జరిగిందని ఇటువంటి కొంటి సాకులు చెప్పి అనేక దఫాలుగా మీరు ఈ రకంగా వేరు వేరు ఖాతాల నుంచి డబ్బులు లాగేస్తున్నారు. గతంలో చూసాం పంచాయతీ రాజ్ వ్యవస్థ పంచాయతీ రాజ్ సంస్థల్లో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా ఏ రకంగా గుంజేశారు. అంత గోల్మాల్ వ్యవహారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అంటే గోల్మాల్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ అన్ని వర్గాలకి అర్థమైపోయింది. సో కాబట్టి విస్తృతంగా అప్పులు చేస్తున్నారు. అప్పుల అప్పుల ఎప్పుడు అప్పు ముట్టకపోయినా ఏదో ఒక ఖాతాల్లో నుంచి ఒకరోజు పంచాయతీ ఖాతాల్లో నుంచి లాగుతున్నారు, ఇంకోసారి ఎంప్లాయీస్ ఖాతాల్లో నుంచి లాగుతున్నారు. టెక్నికల్ ఎర్రర్ అని చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేల ఖాతాల్లో నుంచి డబ్బులు లాగరే, దానికి ఎప్పుడు టెక్నికల్ ఎర్రర్ ఎందుకు జరగదు? మంత్రులు ఎమ్మెల్యేలు మరి మీ ఖాతాల్లో నుంచి డబ్బులు టెక్నికల్ ఎర్రర్ తో తీసేయచ్చు ఎప్పుడన్నా? అది జరగదు ఎప్పుడు. కానీ ఎంప్లాయీస్ కేవలం తమ సేవింగ్స్ పైన ఆధారపడేటువంటి ఎంప్లాయీస్ ను కానివ్వండి, చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన పంచాయతీరాజ్ సంస్థల్లో కానివ్వండి, వాటి డబ్బుల్ని మీరు లాగేసుకుని ఈ రకంగా దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు, దుర్మార్గ పరిపాలన చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ ఇవ్వటమే కాకుండా ఏ ఏ సంస్థల నుంచి పంచాయతీరాజ్ సంస్థల నుంచి కాజేసిన సొమ్ముని, ఎంప్లాయీస్ దగ్గర నుంచి దారి మరల్చిన సొమ్ముని వెంటనే వారి ఖాతాల్లో జమ చేసి వారికి ధైర్యాన్ని నింపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.